నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్నా. ముందుగా హెడ్లైన్స్. నేడు పివి 93వ జయంతి. హైదరాబాద్ లో పివి ఘాట్ కు కుటుంబ సభ్యుల నివాళి. ప్రారంభమైన పిఎస్ఎల్వి కౌంట్ డౌన్. ఈ నెల 30న నింగిలోకి రాకెట్. 16కు చేరిన గేల్ గ్యాస్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు. అసోంలో భారీ వర్షాలు, 7 మృతి. నదియా ప్లేస్ లో మధుపాల. కన్నడలో రీమేక్ కానున్న పవన్ కళ్యాణ్ చిత్రం. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు 93వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఆయన ఘాట్కు కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. పివి కుమారుడు రాజేశ్వరరావు తదితరులు తండ్రి సమాధికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కాడు నెక్లెస్ రోడ్లోని పివి విజ్ఞాన భూమి వేదిక వద్ద తెలంగాణ ప్రభుత్వం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. అగణిత అమిత జవి నవనీల నీరజసుందరో సందర్ప అగణిత అమిత జవి నవనీల నీరజసుందరో పటపీత మానభూతడిత రుచిసూచి లోమి జనక సుధావరం పటపీత మానభూతడిత రుచి సుచి లోమి జనక సుధావరం లోని నెక్లెస్ రోడ్ వద్దనున్న దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు ఘాట్లో గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. పూలమాల వేసి పివి సమాధికి నమస్కరించారు. వారితో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ జితేందర్ రెడ్డి, ఇంకా పలువురు ప్రముఖులు కూడా ఆయనకు నివాళులర్పించారు.
గోదావరి జిల్లా మామిడి కుదురు మండల నగరం గ్రామంలో గేల్ గ్యాస్ పైప్ లైన్ నుండి గ్యాస్ లీక్ అయి పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది సజీవ దహనం కాగా మరో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 16 చేరుకుంది. గ్యాస్ పైప్ లైన్ ఘటన స్థలాన్ని ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించారు. పేలుడు బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. పేలుడు జరిగిన తీరును అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ఘటన ప్రాంతానికి వచ్చినప్పుడు కొంత టెన్షన్ నెలకొంది. ఓఎన్జీసీ గేల్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్యాస్ పైప్ లైన్ను ఇక్కడ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఓఎన్జీసీ గేల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇంతమంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పైపులు తప్పు పట్టిపోయాయని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న జనం దగ్గరకు వెళ్లి వారి ఆవేదనను చంద్రబాబు విన్నారు. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో 15 మృతి చెందగా 25 గాయాలయ్యాయి. వీరిలో 9 పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా గేల్, ఓఎన్జీసీ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పైప్ లైన్ పేలడానికి కారణాలు ఏంటన్నది తెలుసుకున్నారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గేల్ తరపున 20 రాష్ట్రం నుండి 3 కేంద్రం నుండి 2 పరిహారం ఇస్తామని చెప్పారు. ఇక గాయపడిన వారికి 5 చొప్పున పరిహారం ఇస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయిస్తామని, ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కోటలోని షార్ కేంద్రం నుండి పిఎస్ఎల్వి C-23 రాకెట్ను ఈ నెల 30 ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగానికి కౌంట్డౌన్ ఆరంభమైంది. ఎల్లుండి ఉదయం 9:52 ఈ వాహన నౌక నింగిలో తీసుకెళ్లనుంది. అంతకుముందు ఉదయం 9:45 ప్రయోగించాలని భావించిన నౌకకు ఆ సమయంలో అంతరిక్ష శకలాలు అడ్డు వస్తున్నాయని శాస్త్రవేత్తలు భావించారు. 8:49 కౌంట్డౌన్ స్టార్ట్ చేస్తాము. అది 49 కౌంట్డౌన్, అంటే T-49 స్టార్ట్ చేస్తాము. ఆఖరి 12 కంప్యూటర్స్, ఇందులో ముఖ్యమైన ఉపగ్రహం స్పాట్ 7 అంటారు. ఈ స్పాట్ 7 అన్న ఉపగ్రహం ఫ్రాన్స్ దేశానికి చెందిన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఫ్రాన్స్ దేశంలో స్పాట్ ఇమేజ్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఈ ఉపగ్రహాల ద్వారా భూమికి పిక్చర్స్ తీస్తూ ఆ పిక్చర్స్ని వరల్డ్లో అమ్ముతుంటారు. శాటిలైటు 714 కిలోలు వెయిట్ ఉన్న శాటిలైట్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.